ఒకటే అనలేదు, అదొకటే అనేక అదొక కారణం అన్నాను. డెఫినెట్గా అదొక కారణం. నువ్వు అన్నా కాదన్నా, ఓటింగ్కి పోయిన నేను ఎందుకు అనుకుంటాను? పోలింగ్లో కార్యకర్తలు పోయి ఉండు, ఆంధ్రకు ఓటు వేయడానికే పోయిండి అని అనలే నేను. ఆంధ్రలో ఓట్లను పరిశీలించడానికి కూడా వెళ్ళి ఉంటారు కదా, ఓటింగ్ సరళిని పరిశీలించడానికి, వాళ్ళ మద్దతుదారులకు పని చేయడానికి కూడా వెళ్ళి ఉంటారు. ఓటింగ్ చేయడానికి వెళ్ళలేదు నేను చెప్పలే అన్నమాట. బీజేపీ విజయం సాధిస్తుంది ఏదైనప్పటికీ కూడా, బీజేపీ విజయం సాధిస్తుంది అంత మటుకు నేను చెప్పగలను. లాస్ట్ టైం చేరుకున్నాం, ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా ఇదే పరిస్థితి ఉండేది. బీజేపీకి ఇంకో పార్టీగా నేను అన్నాను, ముందు అర్బన్ ఏరియాలో ఈ యొక్క ఓటర్ లిస్ట్కి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎక్కువ చేస్తారు 90%. పూర్తిగా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. నెంబర్ వన్, ఆ ఓటర్ లిస్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలి. మేము గత 3-4 ఎలక్షన్స్లో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు మేము ఇస్తూ ఉంటాము, కనీసం వాళ్ళు డిలీట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే ఒక జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు తొలగించారు, వరుసగా ఒక కాలనీ తొలగించేశారు, అన్నిటి మీద డిలీట్ అని చేసి ఇచ్చారు, మాకు నిర్ణయించారు ఓటర్ లిస్ట్. మొన్నటి వరకు మున్సిపల్ ఏవైతే పంపిస్తారో, ఎలక్షన్ కమిషన్ ద్వారా పంపినటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో మేము పంపిణీ చేయగలం. వాళ్ళే పంపినటువంటి స్లిప్స్ కూడా ఈరోజు చెల్లలేదు. 3 రోజుల క్రితం వరకు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి స్లిప్స్ పంచారు. కనీసం వాళ్ళకన్నా ఓటు ఉండాలి కదా. ఆ స్లిప్స్ తీసుకొని వస్తే కూడా ఈరోజు ఇచ్చిన లిస్ట్ లో ఒక కుట్రపూరితంగా ఎవరో కొంత అధికారులు కొంత వర్గాలతో కుమ్ముకై, కొన్ని పార్టీలతో కుమ్ముకై అక్కడ ఒక వర్గం వారి ఓట్లు పెద్ద ఎత్తున తొలగించడం జరిగింది. అది మంచిది కాదు. కాబట్టి నుంచి మీరు చెప్పినట్టు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఓటర్ లిస్టు సరిగా లేదు. కనీసం ఈరోజు ఓటర్ లిస్టు సరిగా చేస్తే, కనీసం ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే బాగుంటుంది, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు మీకు తెలుసు. కాబట్టి ఓటర్ లిస్టు స్ట్రీమ్ లైన్ చేయాలి. చాలా పెద్ద ఎత్తున రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ఇంట్లో మా ఇంట్లో మా బాబు ఓటు ఎక్కడో ఉంటుంది, మేము ఎక్కువ దగ్గర ఉంటాం. కనీసం ఒక కేంద్ర మంత్రి, నేను అనేక సార్లు దాని మీద లెటర్ రాసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మున్సిపల్ ఆఫీసర్. కాబట్టి చాలా రకాల అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా రానున్న రోజుల్లో తప్పకుండా మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉంది, రివ్యాంప్ చేయవలసిన అవసరం ఉంది. ఫ్రెష్గా తయారై నాకు తెలిసినంత వరకు వచ్చే శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఒరవడితో, నూతన ఓటర్ లిస్ట్తో జరిగేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. నాకు జరగాలని కూడా కోరుకుంటున్నాను. మీరు అందరు మీ ప్రశ్నల ముందే మాట్లాడి, నేనేం చాటుకు మాట్లాడలేదు. నేను అన్నేమన్నాను తప్పక పేరు తప్పుడు తప్పే ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడండి, మరి వాళ్ళ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, హామీల గురించి మాట్లాడాడు. నేను అది కూడా అనలే. మోడీ గారు ఈ యొక్క ఎన్ని ఒక ప్రధానమంత్రిగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి, ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పాడు ఆయన, ప్రజాతంత్రిక తెహార్ అన్నాడు. కాబట్టి ఆ రకంగా చిన్న పండుగలాగా జరుపుకోవాలని ఎలక్షన్ కమిషన్ కూడా అంటుంది. ఆ మాట అంటే నరేంద్ర మోడీ గారు పేట తీసుకోవాలి, ఆయన పేరు నిషేధం చేసిందా, లేకపోతే నరేంద్ర మోడీ గారు కొట్టేయమని చెప్పిందా, నా కొట్టేయమని చెప్పిందా? మిడిమిడి జ్ఞానం, మిడిమిడి జ్ఞానం ఏది దొరుకుతుంది మాట. మళ్ళా రేవంత్ రెడ్డి ఒకసారి తీసుకోను, మేము 100 కంప్లైంట్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి మీద. చిన్న చిన్న విషయాలు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఉంటే కదా, నిన్న మాట్లాడిన దాంట్లో విడివిడి జానంతో చేస్తారు ఇవన్నీ. ఏం చేస్తాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత దిగజారిపోయింది. కనీసం అధికారంలోకి వచ్చామనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఇట్లా ప్రధానమంత్రి కాలే కదా పెళ్ళని చేసుకుందామని ఆయన ఏమనుకుంటే, ప్రధానమంత్రి అయినాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కంచు మేరు లేదు. కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఉన్న రోజులు మాకు తిరుగులేదు, బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. ఆయన ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తే మాకు ఓటింగ్ పర్సెంటేజ్ అంత పెరుగుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తే ఆ స్థాయిలో మాకు 1%, 2% యాడ్ అయితే ఉంటుంది బీజేపీకి. కాబట్టి ఆయననే పార్టీకి లీడర్ ఉండాలి. కాబట్టి ఆయన కూడా అర్థమైంది, ఇక లాభం లేదు. నేను యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎక్కడుందో అమ్మాయి తెలియదు కానీ, కాబట్టి అయ్యేటట్టు లేదు. కాంప్రమైజ్ అయిపోయి చేసుకుంటున్నాడు. ఏం చేస్తాం, చేసుకోవాలి, తప్పేం లేదు. జీవితంలో పెళ్లి చేసుకోవాలి తప్పదు కదా. ఇట్లా ఎలక్షన్స్ అయినాక ఆయన పోవాలి కదా ట్రిప్, హాలిడే ట్రిప్. ఇంకా ట్రిప్లో అన్ని పని చేసుకొని వస్తాయి. ఇంకేమైనా ఉందా చెప్పాను, ఇంతకుముందు చెప్తే కదా నేను చెప్పాను ఆ విషయం. గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం ఈ రోజు వరకు కూడా. ఎక్కడ కూడా టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఓటర్లు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా స్పష్టంగా దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి కావాలనే మాటకు వాళ్ళు చాలా విలువ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. ఈరోజు పోలింగ్ సందర్భం కూడా వీళ్ళు ఎంత మమ్మీద బురదలుతున్నాయి, వాళ్ళ పార్టీలు, వాళ్ళ పార్టీ నాయకులు ఇంత భయంకరంగా అబద్ధాలు ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా సీరియస్గా తీసుకోకుండా, ప్రజలైతే తీసుకోలేదు, నేను మొన్నే చెప్పాను, ప్రజలు ఎక్కడ కూడా తీసుకోలేదు. తీసుకుని ఉంటే చాలా గొడవలు అయ్యి, ఎక్కడ తీసుకోలేదు, నవ్వుకున్నారు. కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా సీరియస్గా తీసుకోలేదు విషయం ఈరోజు పోలింగ్ తర్వాత నాకు కూడా అనిపించింది. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు, నేను ఆల్మోస్ట్ 7 అసెంబ్లీలు పర్యటించాను పోలింగ్ ప్రారంభమైన తర్వాత. నేను ఉదయం 10-7 బూత్కి వెళ్ళాను ఓటు వేయడానికి. ఆ ఈవీఎం మొరాయించుతోటి 50 నిమిషాలు పోలింగ్ బూత్లోనే ఉన్నాను. ఫస్ట్ ఓట్ నేనే వేశాను. అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 6 వరకు కూడా తిరిగాను నేను. అనేక మందిని కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్లో పోతే మా ఒక్క పోలింగ్ ఏజెంట్ని కలవాలా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ని కలిశాను, బీఆర్ఎస్ ఏజెంటు చాలా ప్రదేశాలు లేడనుకో, ఉన్న దగ్గర వాళ్ళని కలిశాను. వాళ్ళు ఏజెన్సీలో పెట్టి ఏజెంట్లను పెట్టారు, వాళ్ళు ఇష్టం అనుకో, మాకు సంబంధం లేని అంశము.
వాళ్ళందరినీ కలిసాము, దారిలో ఓటర్లు ఉండే దండం పెట్టాము. మజ్లిస్ పార్టీ బాగా సహకారం అందించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు కార్యకర్తలు ఎవరంటే కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి, మజ్లిస్ పార్టీ కార్యకర్తలు పనిచేసి కాంగ్రెస్కి సిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. ఇంకేమనుందా? ధన్యవాదాలు.